Hello friends, ఈ రోజు మనం పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పూర్ణాలకి పచ్చి శనగపప్పు తీసుకున్నానండి. ఇక్కడ పచ్చి శనగపప్పు 2 గ్లాసులు పోసుకొని బాగా శుభ్రం చేసుకొని వాటిలో 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. వీటిని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఐదారు విజిల్స్ వచ్చేసినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మెతుపుకుందాము మెత్తగా. చూడండి ఇక్కడ మెత్తగా అయిపోయింది. మిక్సీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బెల్లంని నేను ఇట్లా కొట్టుకొని మెత్తగా కొట్టుకొని 2 కప్పులు తీసుకుంటానండి. 2 కప్పులు పప్పులకి 2 కప్పులు బెల్లం సరిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకొని వడపోసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో నలకలు ఉంటాయండి, మట్టి ఉండిద్ది అక్కడక్కడ, అందుకని వడపోసుకుంటే మనకి శుభ్రంగా ఉంటుంది. వీటిని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. చూడండి మనకి పప్పు అనేది అడుగున అంటకుండా వచ్చేస్తుంది. సో మన పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. చల్లారాక ఇట్లా గట్టిగా ఉంటుందండి, ఉండలుగా తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనం దోశ ప్యాటరేనండి తీసుకుంది. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకొని 6 గంటల పాటు నానపెట్టి మిక్సీ వేసుకుంటున్నాను. అందులో కావాల్సినంత ఉప్పు, 4 స్పూన్ల పంచదార వేసుకొని, 2 స్పూన్ల మైదా పిండి వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మైదా పిండి వేసుకోవడం వల్ల మనకి పూర్ణాలు విరగకుండా క్రిస్పీగా వస్తాయండి. చూడండి బాగా పల్చన చేసుకోవద్దు పిండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడైందో లేదో కొంచెం బ్యాటర్ వేసి చూసుకుందాం. పైకి వచ్చిందండి, అంటే ఆయిల్ వేడైనట్టేనండి. ఇప్పుడు పూర్ణం ఉండలు తీసుకొని ఈ బ్యాటర్లో డిప్ చేసుకుంటా డీప్ ఫ్రై చేసుకుందాం. కొత్తగా చేసే వాళ్ళైతే స్పూన్తో ఇలా చేసి వేసుకోవచ్చండి, ఈజీగా ఉంటుంది. పూర్ణాలని బ్యాటర్లో బాగా కోటింగ్ అప్లై చేయాలండి బ్యాటర్తో. ఆ తర్వాత మనం ఆయిల్లో వేసుకోవాలి. పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయండి. నాకైతే ఇష్టమైన స్వీట్ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇలా మనం ఉండలన్నిటినీ దోశ పిండితో బాగా కోట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని 2 వైపులా కాల్చుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూడండి పూర్ణాలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం. ఆయిల్ స్ట్రైనర్తో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కింద పడిపోతుందండి. ఎలా వేసుకోవాలో మరొకసారి చూపిస్తానండి, జాగ్రత్తగా చూడండి. బ్యాటర్లో వీటిని 4 వైపులా ముంచుకోవాలి. బాగా అప్లై చేయాలండి. అప్లై చేసి ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్లో డిప్ చేసేటప్పుడు స్లోగా వేసుకోండి, లేకపోతే ఆయిల్ మీద చిందుతుంది. అంతేనండి, ఇవి కూడా వేగాక మనం గిన్నెలోకి తీసేసుకుందాం. సో ఎమ్మీ ఎమ్మీగా పూర్ణాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. రేపు శ్రావణ శుక్రవారం కదా, ఈ
ఈ పూర్ణాల్ని మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అమ్మవారికి. సో చూడండి, బయట క్రిస్పీగా లోపల మెత్తగా వచ్చినాయి. ఎంతో రుచికరమైన పూర్ణాలు రెడీ అయిపోయినాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నేను కొత్తగా పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.